దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈనాడు పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, చంద్రశేఖర్ మామూలు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేశారు. చాలా రాష్ట్రాల్లో చాలామంది చాలా దేశాల్లో పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలు అనేటువంటిది ఎవరు అడ్డుకోరు. జనరల్గా విచిత్రంగా ఉంది, ఈనాడు లోకేష్ పాదయాత్ర చేస్తామంటే ఒకరు స్టూల్ లాగేసుకుంటాడు, ఒకరు మైక్ లాగేసుకుంటాడు, ఒకరు పెట్టడానికి వీల్లేదంటాడు, పాదయాత్ర చేయడానికి వీల్లేదంటాడు. అసలు వాట్ టైప్ ఆఫ్ లా వీఆర్ సీయింగ్ హియర్ అనేది అనుమానం వస్తుంది. నిజంగా ఇందాక అది చెప్పాను, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ పీస్ఫుల్ అసోసియేషన్ అనేది ఫండమెంటల్ రైట్. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా గందరగోళం జరుగుతుంది, ఏదైనా లా అండ్ ఆర్డర్ వస్తుంది, ప్రాబ్లం వస్తుందంటే అప్పుడు మీరు పర్మిషన్ అడగాలి. పర్మిషన్ తీసుకోకపోతే మీరు ఆఫ్ చేయాలి. కానీ పీస్ఫుల్ అసోసియేషన్కి, అదేవిధంగా పీస్ఫుల్ అసెంబ్లీకి పీస్ఫుల్ మాట్లాడుకోవటానికి ఏమిటి అడ్డంకి అని అడుగుతూ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్, నాకు అర్థం కాలేదు. నేను కూడా లాయర్నే, నాకు అర్థం కాలేదు. అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సూత్రాలు ముఖ్యమా, జేపీసీ యొక్క సూత్రాలు ముఖ్యమా అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అంచేత ఈనాడు పాదయాత్ర చేసుకోవడం రైట్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళచ్చు. నేను ఈ స్ట్రీట్లో ఇలా వెళ్తూ ఉంటాను, ఎవరో ఏదో అడుగుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. మీరు ఈ స్ట్రీట్లో వెళ్ళడానికి వీరలేదు, ఈ స్ట్రీట్లో ఇంకొకరితో మాట్లాడటానికి వీరలేదు అని చెప్పడానికి మీరెవరు? అసలు ప్రభుత్వం ఏంటి సంబంధం? నేను ఏదైనా తప్పు చేస్తే అప్పుడు ఐపీసీ కింద మీరు ఏదైనా బుక్ చేయొచ్చు. ఏ తప్పు చేయకుండా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి, ప్రజల యొక్క ఈ తప్పుడు విధానాల మీద వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అంచేత ఒక పాలసీ పెట్టారు. ఆ పాలసీ మీద విమర్శించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. నువ్వు పాలసీ చేసే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉంటుందో, విమర్శించే హక్కు కూడా ప్రతిపక్షానికి అంతే ఉంటుంది. దీని కాదంటానికి మీకు ఎవరికి హక్కులు లేవు రాజ్యాంగ ప్రకారంగా. అందుకనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఫుల్ బెంచ్, కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ అది. మీడియా కూడా అంతే. ఈనాడు మీడియా కూడా గట్టిగా మాట్లాడితే మీడియాను కూడా మూసేస్తున్నారు, లేకపోతే మీడియా మీద ఒక జీవో ఇష్యూ చేయడం, ఒక మెమో ఇష్యూ చేయడం, మీడియా నోరు కూడా పెట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటిది మీడియా, అదేవిధంగా ప్రతిపక్షం అనేటువంటిది ప్రధానమైనటువంటి రోలు. ఇటువంటి వ్యవస్థల్ని బలవంతంగా కేసులు బుక్ చేసి వాళ్ళ నోరులు మూయించేటువంటి ప్రయత్నం చేస్తే అది బూమరాంగ్ అవుతుంది అనేటువంటి సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత ఇటువంటి కార్యక్రమాలు చేయడం మానుకోవాలి. అంచేత ఇప్పటికే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. అతను పాలసీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు, ప్రతిపక్షాల మీద అణచివేత మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, మీడియాను అణచివేయాలనేటువంటి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు తప్ప, అణచివేసి లాభం పొందాలనుకుంటున్నాడు తప్ప అది లాభం రాదు, భూమరేంగ అవుతుంది. అంచేత నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? ఈనాడు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా, వెల్ఫేర్ స్కీమ్స్ అని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ దాదాపు చాలా స్కీమ్స్ కట్ చేసి కొన్ని స్కీమ్స్ చేపట్టి ఆ స్కీమ్స్ కూడా ఈ మధ్యన చూస్తున్నాం 300 రూపాయలు కరెంటు బిల్లు కానీ వస్తే మొత్తం ఆల్ వెల్ఫేర్ స్కీమ్స్ కట్టట. అంటే పేదవాళ్ళకి, ఈనాడు పేదరికం ఎందుకు పెరుగుతుందంటే ఇటువంటి నాయకులు అందరూ కూడా పరిపాలిస్తున్నారు కాబట్టి పేదరికం పెరుగుతుంది. ఇందాక చాలా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఈనాడు ఎకానమీ డెవలప్ కావడం లేదు, మనకి ఆర్థిక అభివృద్ధి జరగడం లేదు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరగడం లేదంటే కారణం ఈనాడు మనకి ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఈనాడు చూసాం ఎవరు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఈనాడు రోడ్ షోలు ఏర్పడుతున్నారు, ఆల్ రోడ్ షోలు టోటల్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఆ రోడ్ షోలో నలుగురిని కావాల్సిన వాళ్ళని కూర్చోబెట్టుకోవడం, ఏదో 2000 కోట్ల రూపాయలు వస్తాయని తప్ప ఒక్క రోడ్డు బెంగళూరులో పెట్టింది కానీ, బాంబేలో పెట్టింది కానీ, అదేవిధంగా మిగతా చోట్ల పెట్టినటువంటి చెన్నైలో పెట్టిన రోడ్ షోలు కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.